సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. ప్రస్తుతం మనం బాచ్పల్లి ఏరియాలో సాయి అనురాగ్ కాలనీలో ఉన్నాము. స్వప్నాస్ ఎన్క్లేవ్ అని చెప్పేసి అక్కడనే భరద్వాజ చంపేసిన అమ్మాయిది ఇక్కడ ఇన్సిడెంట్ అయింది. ఇందులో ఏ బ్లాక్, బి బ్లాక్ అని రెండున్నాయి. సంఘటన జరిగింది బి బ్లాక్ లో, ఇక 101 ఫ్లాట్ లో. ఇదే ఫ్లాట్ లో ఈ ఇష్యూ జరిగింది. ఆమెని చంపేసి 4th రోజు ఇక్కడ పడేసి 2 సిలిండర్లని, ఒకటి ఆమె దగ్గరికి తీసుకొచ్చి బెడ్రూమ్లో ఆమె ఎక్కడ పడిపోయిందో చనిపోయి అక్కడికి తీసుకొచ్చి సిలిండర్ని లీక్ చేయటము, తర్వాత ఇంకో సిలిండర్ని కిచెన్లోనే లీక్ చేసేసాడంట అతను. సో దాదాపు 3 అవర్స్ పాటు అది లీక్ అవుతూనే ఉంది గ్యాస్. ఆ తర్వాత వీళ్ళకి ఎక్కడో డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ స్మెల్ వచ్చేసి అపార్ట్మెంట్కి కూడా ప్రమాదం అయ్యేది నిజం చెప్పాలంటే. ఎందుకంటే అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళందరికి కూడా ఎఫెక్ట్ అయ్యేది. అలా కాకుండా లక్కీలీ వాళ్ళు ఆ డోర్స్ పగలగొట్టి ఇదంతా ఈ డోర్ వరకు, గ్రిల్ డోర్ వరకు లాక్ వేసి ఉందంట. సో ఈ డోరు లాక్ని పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి ఆ అమ్మాయి ఏమైనా కొనవూపిరితో ఉంటే సేవ్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు వెళ్తే అప్పటికే కాలు నరికేసి ఉంది, తల దగ్గర నుంచి బ్లడ్ వస్తుందంట, చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు భయానికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు అప్పటికే. సో పోలీసులు వచ్చి ఆమెని అప్పటికే చనిపోయిందని అర్థమయ్యి పోస్ట్మార్టంకు తరలించారు. దారుణమైన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా గొడవలు వింటాం కానీ లేకపోతే వీళ్ళిద్దరూ ఏదైనా కొట్టుకున్నారో తిట్టుకున్నారో అలాంటిది కూడా మేము చూడలేదని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. బట్ అతను ఎప్పుడు రిజర్వ్డ్గా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదని చెప్పేసి, ఒక చిన్న బాబు 1 ఇయర్ బాబు ఉన్నాడు, ఆ బాబుని చూడడానికి కేర్ టేకర్, ఎందుకంటే ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాబట్టి ఆ బాబుని కేర్ టేకర్ చూసుకునేవాళ్ళట. ఆమెనే కిందకి ఆడించడానికి తీసుకొచ్చే తప్ప, మొత్తం ఈ 2 ఏళ్ళలో వాళ్ళు ఫ్లాట్ తీసుకొని 2 ఇయర్స్ అయిందంట కొనుక్కొని. ఈ 2 ఇయర్స్లో మహా అయితే 2-3 టైమ్స్ చూసుంటామండి, లేదంటే ఎప్పుడన్నా మీటింగ్కి వచ్చినా కూడా జస్ట్ అక్కడ కూర్చొని వెళ్ళిపోతాడు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అలాంటిది అసలు వింటమే తప్పించి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూడలేమండి, మా అపార్ట్మెంట్లోనే జరగటము చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నది. ఇప్పుడు గొడవలు పడితే లేకపోతే ఇష్టం లేకపోతే వదిలేసుకోవచ్చు, ఎవరి పాటికి వాళ్ళు ఉండొచ్చు, డైవోర్స్ తీసుకోవచ్చు, లేదంటే అసలు వదిలేసుకుని వెళ్ళిపోవచ్చు. బట్ ఇదేంటి అసలు చంపేసి, చాలా కత్తిఘాట్లు ఉన్నాయి ఆ ఒంటి మీద అని తల్లి చెప్తా ఉంది ఓ పక్కన, చంపేసి అంత క్రూరంగా. మనకు వచ్చిన న్యూస్లో ఏంటంటే మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, అతను ముక్కలుగా కట్ చేయబోయాడని కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ గ్యాస్ లీక్ చేసి అది గ్యాస్తో చనిపోయింది అనే, ప్రమాదంలో చనిపోయింది అనేలాగా క్రియేట్ చేద్దాం సీన్ అనుకున్నాడు, కానీ అది వీలుగాక బయటకు వచ్చింది. కానీ ఈ సంఘటన 4 తారీఖు జరిగితే నిన్నటి వరకు మాత్రం మీడియాకు కూడా ఎక్కడ లీక్ కానటువంటి విషయం నిన్ననే మీడియాకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నచ్చకపోతే, ఇష్టం లేకపోతే వదిలేసుకోవాలి. చంపడం అనేదే దారుణమైన విషయం, ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు, చంపే హక్కు అంతకంటే లేదు. చట్ట ప్రకారం అతను శిక్ష పడుతుంది అనుకోండి, కానీ ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది, పేరెంట్స్ బాధపడుతున్నారు, ముఖ్యంగా పిల్లోడు. అటు తల్లి లేక ఇటు తండ్రి జైలుకి వెళ్ళిపోయి ఆ పిల్లోడు ఏం చేయలేని, చాలా చిన్న పిల్లోడు, 1 ఇయర్ బాబున్నాడు, అదే మరీ దారుణం అనిపిస్తోంది. సరే, జరిగిన దానికి ఇక శిక్ష ఎట్లాగూ పడుతుంది అనుకోండి, తల్లిదండ్రుల కడుపు కోత అయితే మిగిలే ఉంటుంది. అతనికి చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నటువంటి విషయం. ఒకసారి పక్కన వాడితో కూడా మాట్లాడదాము, అదే అపార్ట్మెంట్స్లో ఉంటారు వీళ్ళు కూడాను, ఆయనతో మాట్లాడి చూద్దాం అసలు ఏం జరిగిందనేది, వాళ్ళకి ఏమన్నా అవేర్ ఉందా లేదా తెలుసుకుందాం. ఎప్పుడు జరిగింది, ఏం జరిగిందండి అసలు? 4th రోజు నైట్ మేడం రాత్రి 2 o'clock నాకు కాల్ వచ్చింది చందానగర్ పిఎస్ నుంచి. వస్తే నేను మా బిల్లర్కి కాల్ చేశాను, ఒకసారి కిందికి వెళ్ళి చూడండి అని చెప్పేసి. తర్వాత మేము వచ్చినాము, వచ్చి చూసారు తాళం పెట్టేసి ఉండే. తాళం పెట్టాక ఏం జరిగింది, మళ్ళీ ఫోన్ చేశాను ఏం జరిగింది అని. చేస్తే మర్డర్ అయినట్టుందండి, మా దగ్గరే ఉన్నాడు తను అని చెప్పేసి అన్నారనమాట. ఎవరు ఆ చందన పిఎస్లో అన్నారు. అన్న తర్వాత మేమేం చేసాం, సరే అని చెప్పేసి నేను మా బ్రదర్ కాల్ చేశాను సాయి అని. తను వచ్చేసి ఓ 10 మందికి ఉన్నాము, లోపలికి వెళ్ళి శబ్దాలు వస్తున్నాయి, ఎందుకంటే మంచిది కొనుగోలుపురుతో ఉన్నారు కావచ్చు అని చెప్పేసి వెళ్ళి చూసాము అనమాట. చూసి తలకు చూసరికి గ్యాస్ వస్తుంది, మొత్తం గ్యాస్ స్మెల్, గ్యాస్ లీక్ చేసింది ఆల్రెడీ, సిలిండర్ లీక్ చేసింది డైరెక్ట్ అమ్మాయి బాడీ దగ్గరే ఉంది. మేము పోయి చూసేసరికి లైట్ వేసి చూసరికి భయం వేసింది మాకు. ఆ భయం వేసి అంటే 11 మంది ఉన్నామండి ఆ టైంలో, ఎవరు ఏం చేస్తున్నారో మాకు ఐడియా లేదు, వేసున్నాము కాకపోతే ఎవరి అదృష్టమే బాగానే ఉంది, లక్కీగా ఉన్నాము, ఏమవ్వలేదు. అవునవును, వేయకూడదు. ఇంకా నేను మా అన్నయ్య అందరం కలిసి వెళ్ళామన్నమాట. 11 మంది వెళ్ళేసరికి తన డెడ్ బాడీ ఉంది, రక్తం ఉంది అంతా, కాలు సగం వరకు నరికేసి ఉంది అనమాట. అది చూసేసాము, చూసి వెంబడే మళ్ళీ పోలీసులు వచ్చారు, ఇంకా వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు. లేదండి, పోలీస్ స్టేషన్లో తను లొంగిపోయిందా మరి పట్టుకున్నారా తెలియదు. తర్వాతనే నాకు కాల్ వచ్చింది, డోర్స్ మేమే ఓపెన్ చేసామండి, 10 మంది కలిసేసి మేము పగలు కొట్టేసి తను ఉంది లోపల. ఇది ఉంది చూసారు మేము గ్రిల్, గ్రిల్కి తాళం వేసింది అనమాట, దానికి తాళం వేసింది, దానికి వేసింది వెళ్తే మేము పగలగొట్టేసి లోపలికి వెళ్ళేసాం అనమాట.
మాకు తెలియదు మేడం వాళ్ళ గురించి ఎక్కువ, మాది ఏ బ్లాక్ వాళ్ళది బి బ్లాక్, కాకపోతే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాబట్టి తెలుసు ముఖపరిచయాలు ఉన్నాయి తప్ప అంత పెద్ద వాళ్ళ గురించి మాకేం తెలియదు. మరి వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఏమి ఉన్నాయో కూడా మాకైతే పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. వాళ్ళు ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ అయితే అసలు లేరండి ఫ్లాట్లో. తను కన్సీవ్ అయినప్పుడు వెళ్ళారంట, అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. మొన్న రీసెంట్లీ వచ్చిందంట, తను ఫిబ్రవరిలో ఏమో వచ్చిందంట, ఆలోపు ఇన్సిడెంట్ జరిగిపోయింది. 1.5 ఇయర్ బాబు అక్కడే ఉన్నాడు, అక్కడే ఉన్నాడంట, బాగా ఏడ్చాడంట. ఆ ఏడుపు చప్పు కొంతమంది లేదండి అప్పటికి లేడు. తను తీసుకొని వెళ్ళిపోయాడు నైట్, ఆ గ్యాస్ లీక్ చేసేసి తను తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఒకటే సిలిండర్ అయితే బాడీ దగ్గర ఉంది మేడం, ఒకటే సిలిండర్ అయితే బాడీ దగ్గర ఉంది. మేము చూసింది అయితే అది ఒక్కటే, కాకపోతే అప్పటికే స్ప్రెడ్ అయింది. మేము దాన్ని ఆఫ్ చేసాం, స్మెల్ వస్తానే ఉంది, దాన్ని ఆఫ్ చేసేసాము. ఇంకా బ్లడ్ అయితే మొత్తం పడేసి ఉంది ఆ బెడ్రూమ్లో. ప్రజెంట్ అయితే కస్టడీలో ఉందని, మేమైతే ఎవరూ వెళ్ళట్లేదు అక్కడికి. మరి మాకు అది ఏంటి అని మాకైతే తెలియదు. అంతే, బి బ్లాక్లో 101 అండి అది, ఆ బ్లాక్లో అక్షర్ బ్లాక్లో 101 ఓన్ ఫ్లాట్. మేబీ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకోవచ్చు అండి, అంతే. అందరం అంతే 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న వాళ్ళమే కాబట్టి మేబీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ తీసుకోవచ్చు అంతే. ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సార్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఒకరు వర్చ్యూజాలో చేస్తారు, ఇంకోరు దీంట్లో చేస్తారు, మనకు ఐడియా లేదు. ఒకరైతే వర్చ్యూజాలో చేస్తారు. అవును, బ్యాడ్ ఇన్సిడెంట్ అవునండి, అదొక్కటే మాత్రం కొంచెం బ్యాడ్ సింగ్ ఏంటంటే, మేము డైరెక్ట్ లైవ్గా చూసిన వాళ్ళం ఒక 3-4 డేస్ మేము అసలు ఇంట్లో లేము, అంత భయం వేసింది మాకు. ఆ కాలు సగం వరకు నరికేయడం కానీ ఇవన్నీ కొంచెం మైండ్లోకి వెళ్ళట్లే. మేము చూసినంత వరకు అయితే తల అయితే బ్లడ్ మొత్తం అక్కడ ఉందండి, కాలు అయితే నరికేసింది. తను ఏంటంటే నైట్ కింది నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంది చూసాం మేము, మాకే బాధ అనిపించింది. మేము ఏంటంటే ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం, డెడ్ బాడీ మేము ముట్టుకొని చేసే పరిస్థితిలో లేము. మేము ఏంటంటే అప్పుడు కూడా ఈ 11 మెంబర్స్ ఏంటంటే కొనుపూరుతో ఉందేమో, హ్యూమానిటీ బేసిస్ మీద బతికిద్దాం అని చెప్పేసి వెళ్ళాం తప్ప, లేకపోతే అసలు ఆయనతో కూడా వెళ్ళే వాళ్ళం కాదు. కాకపోతే వెళ్ళడమే లక్ అయింది, ఎందుకంటే గ్యాస్ లీక్ చేశాడు కదా. ఒకే ఒక్కటి ఏంటంటే తను చేసింది, తనకి ఏమైనా తన భార్యను ఏం చేసుకున్నా వాళ్ళ పర్సనల్ ఇష్యూ, కానీ గ్యాస్ లీక్ చేస్తే మేము మొత్తం 80 మంది ఉన్నామండి ఫ్యామిలీ అపార్ట్మెంట్లో, ఏదన్నా జరిగేది ఉంటే. ఇప్పుడు మా అందరి లైఫ్ కూడా స్పాయిల్ అయ్యి కదా. సో ఆ వికృతం చాలా సీరియస్గా ఉన్నాం, మేము కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి చూస్తున్నాం. కాకపోతే ఇది పోలీసులు కాల్ చెప్పాము, మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, బట్ మేము కంప్లైంట్ మాత్రం ఇవ్వలేదు. అది ఒకసారి మాట్లాడేసి ఇద్దామని చెప్పేసి చూస్తున్నాం మేము కూడా. అట్లా చేస్తామని చేస్తాం. మీ అపార్ట్మెంట్లోనే జరిగినటువంటి ఈ సంఘటన, అఫ్కోర్స్ మీది ఏ బ్లాక్ అది బి బ్లాక్లో జరిగింది అనుకోండి, ఈవెన్ దో మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది, ఆ తర్వాత ఏం చేశారండి? మాకు నైట్ ఇమీడియట్గా సౌండ్స్ బాగా సౌండ్స్ వచ్చేసరికి 4th నైట్ అదే రోజు నైట్ మేము వెళ్ళిపోయాం అందరము. సో ఫస్ట్ మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, మా ఫ్రెండ్స్ వెళ్ళిపోయిన తర్వాత ఈ సౌండ్స్ అదంతా తలుపు పగల కొట్టడము చూసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను అన్నమాట. ఏమైంది అని చూసేసరికి ఈ ఆ లోపలనే మా వాళ్ళు వెళ్ళేసి తాళంబలం కొట్టేసి లోపలికి వెళ్ళి చూసేసరికి లైక్ ఇట్ వాస్ బ్లడ్ షెడ్, మొత్తం కంప్లీట్గా బ్లడ్ షెడ్గా ఉంది. అండ్ గ్యాస్ ఏదైతే ఉంటుందో గ్యాస్ బండను తీసుకొచ్చేసి పక్కన వదిలిపెట్టారు. ఆ టైంకి మా వాళ్ళకి 2 సిలిండర్స్ ఉన్నాయి, ఒక డెడ్ బాడీ పక్కకు పెట్టాడు, ఒక కిచెన్లో లీక్ చేసుకోవాలి, అది కూడా రెండు లీకే ఉన్నాయి. మా వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఏమైనా బతుకుందేమో, కొన ఊపిరితో ఉందేమో అన్న ఒక థింకింగ్తోని వాళ్ళు ఏం చేశారు, సరే ఏదైతే అదైంది అని చెప్పేసి ముందు గ్రిల్ ఉంటుంది యాక్చువల్గా, గ్రిల్కి లాక్కుంది, గ్రిల్ పలగొట్టారు, గ్రిల్ పలగొట్టేసి లోపలికి వెళ్ళేసి చూసారు. స్మెల్ వచ్చేసరికి అటు లోపలికి వెళ్ళి చూసేసరికి బెడ్రూమ్లో తను పడుంది గోడకి ఇట్లా కింద. అండ్ ఆ సిలిండర్ ఏదైతే ఇమీడియట్గా సిలిండర్ టర్న్ ఆఫ్ చేసేసి ఇక్కడే ఉండే కొంతమంది వాళ్ళు డాక్టర్ ఉన్నారు, వాళ్ళు చూసారు, పల్స్ చూసారు, పల్స్ చూసేసరికి తను లేదు పోయింది అని అన్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము, ఇమీడియట్గా బయటకు వచ్చేసాము. వచ్చేసి పోలీసులకి సేమ్ విషయం ఇన్ఫామ్ చేశాము. ఆ అబ్బాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి అంత క్రూయల్గా పోతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక సరే మామూలుగా రోజు గొడవలు అవుతున్నాయి, రోజు ఇదవుతున్నది అని చెప్పేసి మేము పక్కన వాళ్ళని కూడా కొనుక్కున్నాము. జనరల్గా ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు కొట్టుకోవడము అరవటము ఏదో ఉంది, కానీ అపార్ట్మెంట్లో కొట్టుకోవడం చిట్టుకోవడం జనాలు భార్యాభర్తల మధ్యలో కామన్, కానీ ఏమీ జరగకుండా ఎక్స్ట్రీమ్ లెవెల్గా సడన్గా ఈ ఒక మర్డర్ దాకా వెళ్ళిపోవడము, చంపాలన్న కోరిక వెళ్ళిపోవడము, దట్ వాస్ టూ ఎక్స్ట్రీమ్, దట్ వీ డింట్ ఈవెన్ అనుకోలేదు ఆ క్యాండిడేట్. ఎందుకంటే మేము చూసిన అప్పటికి, ఎందుకంటే మాకు ఎప్పుడైనా కనిపించినా చేసినా కానీ కూడా మీటింగ్స్ అప్పుడే అంటే ఒక మీటింగ్స్ మాత్రమే వస్తుంది, ఓన్లీ జనరల్ మీటింగ్స్కి వస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మనిషి కనిపించడం అన్నట్టు కూడా. 1 or 2 times తన వైఫ్ తోటి తను బయటకు వెళ్ళడం చూసాను, మేబీ చెకప్కో దేనికో తీసుకెళ్తాం టైంలోని ప్రెగ్నెన్సీ టైంలోని,
తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా మాకు తెలియదు. బాబు బాబు వచ్చేవాడండి కిందకి, బాబు కేర్ టేకర్ తీసుకుని వచ్చేది కింద. కేర్ టేకర్ ఉండేదా కింద? వాళ్ళు ముగ్గురిని కలిసి ఎప్పుడు చూడలేదు నేను. మాకు తెలియదు అండి, నేను అసలు బి బ్లాక్ వెళ్ళేదే ఛాన్సే లేదు మాకు. సపరేట్ లిఫ్ట్ అక్కడ ఉంది, సపరేట్ లిఫ్ట్, సపరేట్ స్టేర్స్ ఉంటాయి దానికి. నేను 2021 లో వచ్చా కదా, నేను ఆ పక్క ఫ్లాట్ తీసుకుంటున్నప్పుడు వచ్చింది, అప్పుడు అప్పుడే ఫస్ట్ పరిచయమైంది అతను నాకు ఇక్కడ. ఆల్మోస్ట్ బాగానే ఉండేవాడా అంటే అంత ఇదేం కాదులేండి మాతో, జస్ట్ రిజర్వ్ పర్సన్ తను అంతే. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు తప్ప అంత ఫ్రెండ్లీగా ఎవరితో మూవ్ అవ్వడదు. అంతే మీటింగ్ అయిపోయేంత వరకు ఉండి తర్వాత వెళ్ళిపోయేదేలా కానీ ఇట్లా మాట్లాడటము, లేకపోతే జనరల్గా చాలామంది మాట్లాడతారు మీటింగ్లో, హీ నెవర్ యూస్ టు టాక్ ఎనీథింగ్, మాట్లాడడం చేయడం కానీ ఏమీ లేదు. సో వాళ్ళ బాబే ఎక్కువ, వాళ్ళ బాబు కనిపిస్తూ ఉంటాడు కింద, చిన్న బాబు వన్ ఇయర్, ఆ చిన్న బాబు ఉంటాడు, కేర్ టేకర్ ఉంటారు, ఇద్దరు వర్కింగే కాబట్టి కేర్ టేకర్ చూసుకునేది కింద తీసుకొచ్చి ఆడిపించేది. సో ఆ బాబు ఎక్కువ కనబడుతుండే, వాళ్ళిద్దరూ ఎప్పుడు చాలా తక్కువ కనబడేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.